హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మోటివేషనల్ కోచ్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ వీటి గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది పేరెంట్స్ ఈ లవ్ మ్యారేజ్ని జీర్ణించుకోలేక వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ నా కౌన్సిలింగ్ సెంటర్లో అనేక మంది వస్తుంటారు. అయితే దాన్ని సారాంశంగా బేస్ చేసుకొని, ఆ అనుభవాలను బేస్ చేసుకొని ఈ వీడియో ఇస్తున్నాను. అరేంజ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అనే దాన్ని గమనిస్తే, అరేంజ్డ్ మ్యారేజ్లో మ్యాక్సిమం మీరు గమనించండి, సేమ్ కమ్యూనిటీ, సేమ్ స్టేటస్, ఇరు వర్గాలు ఇష్టం, యాక్సెప్టెన్స్, ఇవన్నీ మిళితమై దాదాపుగా ఇరు కుటుంబాల యొక్క ఆనందంతోనూ, ఇరు కుటుంబాల యొక్క ఒక ప్లానింగ్తోనూ వెళ్తుంటాయి. అదే సమయంలో భార్యాభర్తలు కాబోతున్న వ్యక్తులు, అంటే అరేంజ్ మ్యారేజ్లో కాబోతున్న ఇద్దరి యొక్క యాక్సెప్టెన్స్తో ముందుకెళ్తాం. పెళ్లి చూపులు ఉంటాయి, అదేవిధంగా ఎంగేజ్మెంట్ ఉంటుంది, మ్యారేడ్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, ఇలా రకరకాలుగా ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, ఈ మ్యారేజ్లో అరేంజ్ మ్యారేజ్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ పరిస్థితి ఏంటి? అందుకని చాలామంది అంటుంటారు లవ్ ఈజ్ బ్లైండ్ అని, అది గుడ్డిదని, ప్రేమ గుడ్డిదని. ఇదంతా అబద్ధం అండి. ప్రేమ గుడ్డిది అనేది కాదు, వాడి బుర్రేసరిగా ఆలోచన లేదు అంతే. ప్రేమ గుడ్డిదేం కాదు, ప్రేమ ఎప్పుడూ మంచిదే. అందుకని ప్రేమ గురించి చెప్పాలంటే లవ్ మ్యారేజ్లో గమనించండి, అసలు కమ్యూనిటీ తెలియదు, క్యాస్ట్ తెలియదు, అసలు ఏం తెలియదు. గుడ్డిగా అందుకనే గుడ్డిగేదో చేసుకుంటాడు. ఆయనకి ఒక పెళ్ళయిందా, రెండు పెళ్ళయిందా అనే విషయాలు ఇవన్నీ తెలియకుండా పెళ్ళి. ఈ మధ్య మా దగ్గరికి వచ్చిన ఇటువంటి ఎన్నో కేసులు వస్తుంటాయి. ఈ మధ్య మా దగ్గర వచ్చిన కేసు ఏంటంటే, ఒక కమ్యూనిటీ, ఆ బ్రాహ్మణ్స్, అమ్మాయిలు బ్రాహ్మణ్స్, అబ్బాయిలు ముస్లిమ్స్, అంటే వీళ్ళు ఏదో లవ్, ఇంట్లో ఇరు పక్షాలు యాక్సెప్ట్ కాదు. ఇంకా ఎలా జరుగుద్ది? ఆచారాలు ఏంటి, వస్త్రధారణ ఏంటి, ఫుడ్ ఏంది, ఏ విధంగా చేయాలి, అసలు కోయిన్సైడ్ అవుద్దా? సార్ మనసులు కలుస్తున్నాయి సార్, ప్రేమను మించింది ఏం లేదు. ఈ ప్రేమ ఎన్ని రోజులు, వీళ్ళు ఒక ఆరు నెలలు ఉంటారు, తర్వాత కొట్టుకొని చేస్తుంటారు. అంటే ఇవి కరెక్ట్ కాదండి. ఒక అండర్స్టాండింగ్, ఫ్యూచర్లో ప్లానింగ్లో భవిష్యత్తుని ఆలోచిస్తూ చేసేదే ప్రేమ అది. అయితే నా ఒపీనియన్ ప్రకారం అది లవ్ మ్యారేజ్ అయినా ఇంకోటైనా, వాళ్ళని మీరు కన్విన్స్ చేసి, పెద్దల్ని ఒప్పించి చేసుకోవడం బెటర్. ఇప్పటి రోజుల్లో వెళ్ళిపోవడం ఏంది, దరిద్రం అండి. లేచిపోవడం, వెళ్ళిపోవడం అనే పదాలు అవుట్డేటెడ్ అయిపోయినాయి. వెళ్ళిపోవడం మీద, లేచిపోవడం మీద, కాళ్ళ మీద పడండి, తల్లిదండ్రుల కాళ్ళ మీద పడండి, లేదా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, వచ్చి ఒపీనియన్స్ తీసుకోండి, ఐడియాస్ తీసుకోండి, ఎన్నో ఉన్నాయి. అందుకని డియర్ ఫ్రెండ్స్, నా అనుభవంలో అరేంజ్డా లేదా లవ్ మ్యారేజ్ అనేది మీరు ఎలా చేసినా కూడా ఆ బంధాన్ని అందరికీ సమేతంగా, లేకుంటే అందరూ హ్యాపీగా ఉండడానికి ప్లాన్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీ ఇద్దరు, అంటే లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, దీంట్లో భార్యాభర్తలు కాబోతున్న వ్యక్తులు, అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్, ట్రాన్స్పరసీ, లవ్ అండ్ ఎఫెక్షన్, సేమ్ కమ్యూనికేషన్, సెక్షువల్ ఎఫెక్షన్, ఇవన్నీ లీవ్ ద ఈగోస్, ఇవన్నీ కానీ కొనసాగితే ఆ కుటుంబము చాలా బంధంతో స్ట్రాంగ్ అవుతుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు మీకు అర్థమైంది. అవి ప్లాన్ చేసుకొని మీరు ఏది జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనే విధంగా శక్తి సామర్థ్యాలు పొందాలని ఆశిస్తూ, మీ డాక్టర్ సురేష్ బాబు.